దసరా అంటేనే తినుడు తాగుడు ఏహే ఎప్పుడు చికెనేనాయే పండగ నాడన్న ఇంత యాటకూర తెచ్చుకుందామని మటన్ దుకాణం కాడికి పోతే 800 కిలో ఒక్కొక్క తాన 1000 కూడా నాలుగురున్న ఇంట్లో అద్ద కిలో తెస్తే ఒక్క పూట కూడా సాలది కిలో తెద్దామంటే పైసలు ఉండై కొందరికి చికెన్ కొనుడికి ఇట్లా కష్టమే కావచ్చు ఇక మందు కూడా మస్తు పిరమాయే దసరా అంటే ఊకనే అవుతాది మరి గిసోంటి లీడరు ఊరుకొక్కలు ఉంటే ఎంత బాగుండు రైట్ ఎన్కాల పెద్ద సారు చిన్న సారు బొమ్మలు హిగేటు కోళ్ళు అటు కోటలరు హమాలి అన్నలంతా లైన్ల నిలబడ్డారు తక్కువ మంది లేరుగా నింబలంగా రావాలే కోడి కోటర తీసుకుపోవాలే పది మందికో 20 మందికో గాదుల్లో 200 మంది హమాలీలకు వంచేండు అంటే 200 కోళ్ళు 200 కోటలరు అన్న పేరు రజనాల శ్రీహరి వరంగల్ టిఆర్ఎస్ లీడరు ముక్క దినుండ్రి సుక్క దాగుండ్రని ఇట్లా వంచేండు పండగ పూట అయితే దీనికో లెక్కుంది మళ్ళా జాతీయ పార్టీని అనౌన్స్ చేయడం కేటీఆర్ గారిని రాష్ట్ర అధ్యక్షుని చేయాలని మరొక ఆనందంతో గదన్నట్టు కేసీఆర్ సార్ జాతీయ పార్టీ పెట్టి ప్రధానమంత్రి కావాలి కేటీఆర్ సార్ ముఖ్యమంత్రి కావాలని కోళ్ళు కోటలు దానం చేసిండు ఆ పార్టీ ఏందో ఆ పదవి ఏందో గాని మాకైతే పండుగ పూట ఇంత కరిసెళ్ళినట్టేనని సుక్క సుక్కకు చీర్చి చెప్తుండొచ్చు పో అన్నలు సార్ మీద అభిమానంతో గల్లీ లీడరే గింత చేస్తే ఈ లెక్కన మంత్రులు ఎమ్మెల్యేలు యాటలు పులుబాటలు వంచవలసిందే పో చా మా కాడ గిసొంటి లీడర్ లేకపోయా అని వార్త చూసిన వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారో పో